జూపుడికి సీన్ అర్థమైందా? వైఎస్ జగన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా మొన్నటిదాకా ఉన్న జూపుడి ప్రభాకర్ రావు అధికారంలోకి రాగానే వైసీపీలో చేరిపోయారు. జూపుడి ప్రభాకర్ రావును జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మీయంగా కండువా కప్పేశారు. కండువా కప్పుకున్న తర్వాత జూపుడి ప్రభాకర్ రావు జగన్ను వేరే లెవెల్లో పొగడేశారు. మరో ముఖ్యనేత విజయసాయిరెడ్డిని కూడా ప్రశంసలతో ముంచెత్తారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత జూపుడి ప్రభాకర్ రావు మౌనంగానే ఉంటున్నారు. ఆయన చేరికతో పార్టీలో తీవ్ర అసంతృప్తి బయటపడింది. ఇది జగన్ సైతం ఊహించలేదు. జూపుడి ప్రభాకర్ రావు వైసీపీలో చేరిన వార్తలను ఫోటోలను చూడగానే వైసీపీ సోషల్ మీడియాలో సైతం నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. జూపుడి ప్రభాకర్ రావును చేర్చుకుని జగన్ తప్పు చేశారంటూ అనేక మంది వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానాలు చేసిన వారంతా జగన్కు వీరా అభిమానులే కావడం విశేషం. తోట త్రిమూర్తులను చేర్చుకున్నప్పుడు రాని వ్యతిరేకత, జూపుడి ప్రభాకర్ రావుకు కండువా కప్పినప్పుడే ఎందుకు వ్యతిరేకత వచ్చిందన్న కామెంట్స్ వైసీపీ సీనియర్ నేతల నుంచి వినిపించాయి. పనిలో పనిగా విజయసాయిరెడ్డిని కొందరు కార్నర్ చేశారు. అయితే ఇదంతా గమనించిన జగన్ జూపుడి ప్రభాకర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అగ్రనేతలకు సూచించినట్లు తెలిసింది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 మంది అధికార ప్రతినిధుల జాబితా విడుదల చేసింది. ఇందులో జూపుడి ప్రభాకర్ రావు పేరు లేదు. పార్టీలో చేరగానే తనకు కనీసం అధికార ప్రతినిధి హోదా అయినా వస్తుందని జూపుడి ప్రభాకర్ రావు ఆశించినట్లు తెలుస్తోంది. అయితే జూపుడి ప్రభాకర్ రావు పేరును తొలుత చేర్చి తర్వాత జగన్ సలహాతోనే దానిని తొలగించినట్లు చెబుతున్నారు. ఎవరిని చేర్చుకున్నా పార్టీలో రాని వ్యతిరేకత ఇప్పుడు ఎందుకు వచ్చిందని జగన్ సైతం ఆరా తీశారట. మాల మహానాడుగా ఎదిగి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మెలిగిన జూపుడి ప్రభాకర్ రావును పార్టీలోకి చేర్చుకుంది ఆయన నుంచి పెద్దగా ఆశించింది కాదు. టీడీపీని బలహీనపరచడంలో భాగంగానే చేర్చుకున్నారు. అయితే కేడర్ నేతల నుంచి ఇంత వ్యతిరేకత రావడంతో సమీప భవిష్యత్తులో జూపుడి ప్రభాకర్ రావుకు ఎలాంటి పదవి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ దక్కే అవకాశం లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద జూపుడి ప్రభాకర్ రావుకు ఇప్పుడు వైసీపీలో తన సీన్ అర్థమైనట్లుంది.